Right, welcome back to the debate. Venkatreddy garu, ivala jarigina charcha asalu enduku charcha pettaru? Amaravati nirmana panulu, Amaravati abhivruddhi aagipoyina panulu, veeti meeda charchinchali anedi Telugu Desam Party business advisory committee meeting lo ichina list lo adi oka point. One of the points. Kani మూడు రాజధానుల మీద చర్చని పెట్టి అక్కడ ప్రతిపక్షాన్ని తిట్టడానికి లేకపోతే తమ ప్రభుత్వం ఆహా ఓహో అని చెప్పుకోవడానికి పెట్టినట్టు కనబడుతుందా, లేకపోతే ఈ మూడు ముక్కలాట మీద ఏమైనా క్లారిటీ ఇచ్చినట్టు కనబడుతుందా? ఒకటి నా క్వశ్చన్. రెండో క్వశ్చన్, మీరు నల్లచొక్క ఎందుకు వచ్చారు? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. నమస్కారం. నల్లచొక్క నిరసన కనమాట, మూడు రాజధానులు బిల్లు పెట్టనందుకు బాధగా ఉంది. మరి అంత డెవలప్మెంట్ చేస్తామన్నారు కదా, అదొకటి. సరే, ఎనివే చర్చలోకి వచ్చి వెంకటేష్ గారు, ఇంత పెద్ద స్టూడియో కట్టారు మీరు, రెండు మూడు అన్న కిటికీలు పెట్టాలి కదా ఎక్కడన్నా. మీకు చదివేస్తే ఉన్న మతి పోయిందని ఏసీ గది, ఏసీ సెంట్రల్ ఏసీ ఉన్నదానికి కిటికీలు పెడతాడండి. మా బుగ్గన గారు చదువుకున్నారు మీరు? మా బుగ్గన గారు ఈరోజు బుగ్గన గారు ఎందుకు అన్నాడు? ఆయన అన్నాడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? ఇంత పెద్దది కట్టేసి కనీసం ఒక ఒకటన్నా సెంట్రల్ ఏసీగా సార్, బుగ్గన గారికి తెలియదేమో ఏసీ కిటికీ అలా ఉండి. అంటే బుగ్గన గారి దాంట్లో ఆ ఉక్రోశం ఎంత కనపడుతుంది అంటే, కట్టింది అంత కళ్ళ ముందు కనపడతాడంటే, ఏమి ఎతకాల లోపం తెలియక కిటికీలు పెట్టలేదంట. అంటే ఏమంకన్నట్టు అట్లా. అంటే వారు ఉక్రోశాలంతా ఈరోజు బయటపడినాయి. ఇక రెండోది వచ్చేసరికి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి స్పీచ్ విన్న తర్వాత ఒకటి అర్థమైంది మనందరికీ తెలుసు వెంకటేష్ గారు, ఒక తప్పు చేస్తే ఆ తప్పును కవర్ చేసుకోవడానికి 100 తప్పులు చేయాల్సిన వస్తుంది. ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలంట. ఈరోజు ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ అసెంబ్లీలో. ఒక తప్పు చేయడం జరిగింది, ఒక అబద్ధాలు అంటే కమరావతినో లేకపోతే ఇది కమ్మ వాళ్ళకనో లేకపోతే ఇంకోటి వెరైటీ మీరు చిన్న సారీ అనుకో. ఇప్పుడు సామాజిక వర్గం పేరు ఎత్తకుండా పెత్తందారులు దానికి కూడా వస్తాయి ఈరోజు పెత్తందారులు అంటున్నాడు. లేదు, దానికి కూడా క్లారిటీ అదే చెప్పేది, ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సిన వస్తుంది కవరేజ్ కోసం. ఫస్ట్ ఆ రోజు అమరావతిని కులంతో మొదలుపెట్టారు కానీ ఇదివరకు కులంతో వెళ్తారు. అవును, ఏం చెప్పారు ఆ పొద్దు అమరావతి ఆడబెట్టినప్పుడు, విజయవాడ సైడ్ అంతా కమ్మవారు ఉంటారు, వాళ్ళకి లబ్ధి చేయడం కోసం అమరావతిని ఇక్కడ పెట్టారు, వాళ్ళకి లబ్ధి చేయడం కోసం అన్నాడు ఆ రోజు చెప్పింది. ఈరోజు ఏమన్నాడు, అసలు విజయవాడ మంగళగిరి మధ్యలో డెవలప్మెంట్ వదిలేశారు, ఇక్కడ బినామీల కోసం మళ్ళా దీన్ని డెవలప్ చేయాలి కోసం. అంటే ముందేమో కమ్మ వాళ్ళ కోసం డెవలప్మెంట్ అన్నాడు, ఇప్పుడు అది వదిలేసి బినామీల కోసం అంట. అప్పుడేమో అమరావతి అంటే మొత్తం విజయవాడ మంగళగిరి తెనాలి మొత్తం ఇంత అవసరమా అసలు నీకు, ఇదంతా కలిపి డెవలప్ చేయాలన్నారు. ఇప్పుడేమో అసలు మంగళగిరి విజయవాడ మధ్యలో వదిలేసినారని చూతడా, ఇది ఏ ఎంత డబుల్ స్టాండర్డ్. ఒక అబద్ధ మాటనికి రెండోది వచ్చేసరికి డెవలప్మెంట్ వికేంద్రీకరణ. ఉత్తరాంధ్ర నాయకులు ఏమంటారు వెంకటేష్ గారు, మన స్పీకర్ గారు కావచ్చు లేకపోతే మంత్రులు ఏమంటారు, మాది అసలు అభివృద్ధికే నోసుకోలేదు ఈ ప్రాంతము, ఇక్కడ డెవలప్మెంటే లేదని చాలా వెనుకబడిన ప్రాంతం. వీళ్ళు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కదా. సరే, యాదవ్ తమ్మినేని గారికి ఏమైంది? అదేనండి, తమ్మినేని గారైనా ధర్మాన ప్రసాదరావు వీళ్ళంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చిన్నపిల్లలు ఉత్తరాంధ్ర డెవలప్ చేయడానికి ఎప్పుడు అవకాశం? అది కాదు ఇష్యూ, అక్కడ పాయింట్ ఉంది. వారేం అట్ట చదువుతారు, వారి ముఖ్యమంత్రి గారు అఫ్కోర్స్ మన ముఖ్యమంత్రి గారు ఏం చదువుతారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్, వైజాగ్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయిన సిటీ వైజాగ్. దానికి ఇంకో 10 కోట్లు పెడితే బ్రహ్మాండంగా తయారవుతుంది, 10,000 కోట్లు పెడితే. అంటే ఒక పక్కనేమో వాళ్ళేమో అసలు అభివృద్ధి లేదంటారు, ఈయనేమో బెస్ట్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదంటే అదే అని చెబుతారు ముఖ్యమంత్రి గారు. రెండోది, మూడోది, మనకు పెద్ద పెద్ద నగరాలు వద్దు అంటారు, మళ్ళా బిగ్గెస్ట్ సిటీ దాని మీద ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా పెద్ద నగరం కావాలంటాడు. ఏంది ఇది? మరి రాయలసీమ ఏమైనా సంగన అయిపోవాలా, అడుక్కు తినాలా? ఒక్క మాట మాట్లాడండి రాయలసీమ గురించి. నేను అదే అంటాను, భూమన కరుణాకర్ రెడ్డి గారు అంత హిస్టరీ చెప్పారు మంచిదే, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంత వెనకబడింది కదా, వైజాగ్ ఎందుకయ్యా నువ్వు రాయలసీమలో ఎందుకు పెట్టలేదని అడగొచ్చు కదా. బిగ్గెస్ట్ సిటీ పెద్ద సిటీ ఉత్తరాంధ్రలో ఉందని చెప్పిన ముఖ్యమంత్రి రాయలసీమలో లేదనే కదా. అదే కదా, ఒకే ఒకటి అన్నాడు కదా, రాయలసీమ కదా నువ్వు ఫస్ట్ ప్రిఫర్. రాయలసీమ ప్రయారిటీ ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమకి అన్యాయం చేసినట్టే కదా ఇది, అది ఎందుకు అడగట్లేదు వీళ్ళు. రెండోది వచ్చేసరికి ఈయన ఇన్ని చదువుతాడు, ఏదో విజయవాడ ఆడ 30 కోట్లు 20 కోట్లు మేము శంకుస్థాపన చేసి 90% పూర్తి చేసినట్టు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేసుకొని చేసేవాడు. నువ్వు పులివెందుల బస్టాండ్ కట్టవయ్యా సామె అంటే, నేను తాటాకులు వేసి నేను విజయవాడ పక్కన రోడ్డు వేసా,
కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి రిబ్బన్ కటింగ్ చేశా, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి రిబ్బన్ కటింగ్ చేశా, ఇదే నేను చెప్పుకోమన్నది. కమ్ టు ద పాయింట్, ఈరోజు ఏంటి నువ్వు మూడు రాజధానుల మీద కొలగపూడి గారు చెప్పినట్టు పెడతావా పెట్టవా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి మీకు ఒక అవకాశం ఉంది. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది, మీకు రైతులతో చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడ్ చట్టాలు చేయొద్దని చెప్పలేదు, దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ మీకు చట్టాలు చేసే అధికారం ఉల్లంఘించొద్దు అని చెప్పింది. దాని అర్థము హైకోర్టు ఫైనల్ కాదు, మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఎందుకు వెళ్ళరండి మీరు, ఆరు నెలలు దాటిపోయింది, ఎందుకు వెళ్ళరు? సరే ఆ రోజు ఏంటి, ఆ రోజు రమణ గారు ఉన్నారు, మేము ఒక పక్కనే ఎవరికి భయపడమంటారు, మళ్ళీ రమణ గారు ఉన్నారు కదా నాగారు, ఆయన దిగిపోయారు కదా, ఏమైంది ఇప్పుడు? ఈరోజు చెప్పొచ్చు కదా మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని. ఎస్ఎల్పి ఎందుకు వేయరు మీరు స్పెషల్ లీవ్ పిటిషను? అది లేదు. ఓవరాల్గా ఏంటంటే వైసీపీలు మీరు అర్థం చేసుకోండి, మీరు నిజంగా ఇంకా అనకూడదు అన్న పదం అయిపోతాను మీరు పదే పదే సమర్థించడము అయిపోవటము సమర్థించడం అయిపోవటం పెట్టనీయాలండి. అదే సింగిల్ ఫ్రేమ్ ఏం కాదు. శాసనమండలి రద్దు, మళ్ళీ రద్దు, మూడు రాజధానులు పెట్టాడా, మళ్ళీ రద్దు, సిఆర్డీఏ మళ్ళీ రద్దు. అదే మూడు రాజధానులు ఫస్ట్ పెట్టారు, రద్దు చేశారు, ఈరోజు మళ్ళీ ఏంది తెలియదు. ఈయన నమ్ముకొని ఈయన పోతే కుక్కదోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అంటారు చూసావా, పర్ఫెక్ట్ లాప్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ మాట అంటాం కానీ ఈరోజు వారి చర్చ అయిన తర్వాత నిజంగా కుక్కతోకను పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది. వారిని నమ్ముకొని ఈయన మంత్రులు కానీ ఎమ్మెల్యే 155 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్లు కొడుతున్నారే, ఏం కొడుతున్నారు కదా. అసలు ఒక్కొక్కటి ఒకటి ఆయన చెప్పిన పాయింట్స్ అసలు అర్థం కాక ఈ భాగానికి ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా, మళ్ళీ నెక్స్ట్ దాన్ని చెప్తారు. భూములకు ఆ రోజు ఏం చెప్పారు, కోటి రూపాయలు పెట్టిన కొన్న భూమిని 30 కోట్లకు అమ్ముకుంటున్నారని చెప్పాడా? ఈ రోజు ఏమో ఆ జీవో చూపించి ఏమన్నప్పుడు ఇది 20 కోట్లకు గుర్తుంది కదా, వారు ఏం చెప్పారు, కోటి రూపాయల భూమిని 30 కోట్లకు ఆ రోజు అమ్ముకున్నారని చెప్పారు కదా. మరి 30 ఈ రోజు ఏమంటాడు, ఇది 20 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పారు, అసలు దీనికి 20 కోట్లు ఎక్కడ వస్తుంది అంటాడు. ఓ పక్కనేమో నువ్వే 30 కోట్లు చంద్రబాబు నాయుడు కొంటాడా, రామోజీరావు కొంటాడా, రాధాకృష్ణ కొంటాడా అని అడుగుతారు. మరి వీళ్ళందరూ అమరావతిలోనే రాజధాని అని చెప్పి ప్రకటించి మొదలెట్టు వస్తాను. ఇప్పుడు ఆ రోజు మరి ఈ రాధాకృష్ణ గారు కొంటారా, చంద్రబాబు నాయుడు గారు కొంటారంటే మరి ఆ రోజు ఇన్సైడ్ ట్రేడింగ్లో ఎవరు కొన్నారు, కోటి రూపాయల భూమిని 30 కోట్లకు ఎవరు కొన్నారు చెప్పారు కదా, 30 కోట్లకు 40 కోట్లకు అమ్ముకున్నారని ఎవరు కొన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారా, బొత్స సత్యనారాయణ గారు కొన్నారా, పెద్దిరెడ్డి గారు కొన్నారా 30 కోట్లకి. అక్కడ చెప్పింది ఏంటంటే రాజధాని